చెత్తపై యూజర్ ఛార్జ్ వసూలు చేయాలని తీర్మానించిన జీవీఎంసీ కౌన్సిల్ నిర్ణయం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. విశాఖవాసిగా సిటీ ఆఫ్ డెస్టినీగా పిలువబడే ఈ విశాఖ నగరానికి ఉపాధి దీనికోసం వలస వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఈరోజు విశాఖపట్నంలో నివసిస్తూనే ఉన్నారు. మురికివాడల్లో అలాగే కొండ ప్రాంతాల్లో అనేక మంది బీదలు బడుగు బలహీన వర్గాల వల్ల ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈరోజు కరోనా మహమ్మారి సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ పాలనా వర్గం ఒక చెత్తపై రుసుము వసూలు చేయాలనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, పాలక వర్గం ఆమోదించడం జరిగింది. ఇది నిజంగా జనాలు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సందర్భంగా చాలామందికి ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, బ్రతకడమే ఎలా కష్టం అన్న ఈ సందర్భంలో ఈ తరుణంలో ఇటువంటిది వేయడం అనేది, చెత్తపై రుసుము వసూలు చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఇది అందరూ ముక్తఖండంతో ఖండించాల్సిన విషయం. దీన్ని వెంటనే ఉపసంహరించుకొని పాలక వర్గం విశాఖ ప్రజలకు కొంత మేలు చేయాల్సిందిగా మేము విశాఖవాసిగా కోరుతున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ చెత్తపై రుసుము అనేది అందరికీ అంటే ఉన్నత వర్గాలకి, తర్వాత సామాన్య మానవులకి, తర్వాత అత్యంత బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా ఒకే విధంగా వేయడం జరిగింది. అలాగే హోటల్స్కి 1500 రూపాయలు చొప్పున అంతా కలెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక క్రమ పద్ధతిలో అంటే అసలు రుసుము వసూలు చేయడం అనేది అభ్యంతరకరమైన విషయం అయితే, ఈ సందర్భంగా ఒకవేళ చేయాలని అనుకున్నప్పుడు ఫ్యూచర్లో మనుషుల సామాజిక స్థితిగతులను అనుసరించి ఆ రుసుమును వసూలు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అండి. ఈరోజున జీవీఎంసీ ఇచ్చినటువంటి మొన్న 3వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం జీవీఎంసీ వారు మున్సిపల్ ట్యాక్స్లు అన్నింటినీ కూడా పెంచుతున్నారు. సర్వీస్ ఛార్జెస్ మీద, పట్టణ సంస్థల పేరు మీద, వీటి మీద సర్వీస్ ట్యాక్స్ అన్నీ పెంచడం జరుగుతున్నారు. అందులో ప్రధానంగా మొన్న తీర్మానం కూడా జరిగినటువంటి 23వ తారీఖు జరిగినటువంటి కార్పొరేషన్ దీంట్లో అగ్రి అయింది. అదేంటంటే 23వ తారీఖు చేసిన దాంట్లో కంపల్సరీగా మేము చెత్త మీద 120 రూపాయలు చెప్పిన పన్ను మేము ప్రతి నెల అయిపోతున్నామని చెప్పారు. దీనికి వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే ప్రజల్లో ఒక బాధ్యతని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. వాస్తవంగా వేసినటువంటి పన్నులోనే ఏదైతే ఇంటి పన్ను వేస్తారో అందులోనే 0.37% అనేటువంటిది ఈ చెత్త సేకరణ మీద వాటి మీద ఉంటుంది. కానీ దాన్ని పక్కన పెట్టి అది తీసుకుంటూ రెండో పక్కన ఏంటంటే తిరిగి మళ్ళా మన దగ్గర 120 రూపాయలు వసూలు చేస్తాం ఇంటికి నెలకి అనేటువంటిది ఏదైతే తీసుకున్నారో చాలా సామాన్యుడి మీద అతి భారం పడేటువంటి పరిస్థితి అనేటువంటి ఏర్పడుతుంది. ఇప్పటిదాకా వచ్చే వాళ్ళకి ఆ ఉండేటువంటి కలెక్షన్ చేసుకొని అపార్ట్మెంట్లో కానీ ఉంటే 500 600 అదే అక్కడ ఉన్నటువంటి మినిమం ఛార్జెస్ అనేటువంటి ఏవో పే చేస్తున్నారు. కానీ ఈ రోజుని కంపల్సరీగా 120 రూపాయలు ప్రతి ఇంట్లో వాడు కూడా చేయవలసింది. ఇప్పుడు అద్దెకు నీళ్ళలో అయితే పైవాడు కిందవాడు కూడా రెండిళ్ళు కలిసి చిన్న చిన్న ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చెల్లించవలసిన పరిస్థితిని ఈ రోజుని మున్సిపల్ కార్పొరేషన్ తీసుకొచ్చింది. దీనివల్ల రానున్న కాలంలో ఇదే కాకుండా ట్యాక్స్లన్నింటినీ కూడా విలువ మార్కెట్ విలువ ఆధారంగా పెంచుతామని చెప్తున్నారు. ఒకవేళ నిజంగా అది కూడా జరిగితే నా సొంత ఇంటిలో నేను ఉంటూనే దగ్గర దగ్గర 5000-6000 రూపాయలు పైబడి నేను అద్దె చెల్లించేటువంటి పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం విధానాలు తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో ఉంది. అందుకని దీని అన్నింటినీ కూడా మేము నా వ్యక్తిగతంగా నా జేబులో వచ్చేటువంటి ఆదాయం, నేను ఇప్పటికే రిటైర్ అయిపోయి ఉన్నాను. రిటైర్ అయిపోయిన తర్వాత నాకు వచ్చేటువంటి పెన్షన్ 2200 రూపాయలు ఎప్పుడో అప్పుడు తీసుకున్నటువంటి అపార్ట్మెంట్ ఉంది కనుక ఆ నీడలో బతకలేని పరిస్థితి. అలాంటివి ఈ రోజుని రానున్న కాలంలో అస్సలు బతకలేని పరిస్థితి తీసుకెళ్తున్నారు. దీన్ని ఎలాగైనా ఉపసంహరించాలని కోరుకుంటున్నాను. ఈనాడు జీవీఎంసీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఈ చెత్తకు కూడా పన్ను వేయడం అనేది చాలా దారుణం. ఇప్పటికే 5 రూపాయల్లో పన్నులను పెంచుకుంటూ పోతూ ఈనాడు చెత్త మీద మళ్ళీ పన్ను వేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకనంటే 2 సంవత్సరాలుగా పాండమిక్ సిచ్యుయేషను, కోవిడ్ పరిస్థితుల్లో కూడా పీపుల్ తినడానికే తిండి లేకుండా వాళ్ళు ఇప్పటికే ఉన్న పన్నులతో వాళ్ళు సొంత ఇంట్లో ఉన్నా కూడా అద్దె చెల్లించే క్రమంలో ఉన్నారు. దానికి తోడుగా ఈనాడు
ఇంటి పనితో పాటు ఈ చెత్త పనిని కూడా పెంచడం అనేది చాలా దురదృష్టకరం దాన్ని సిటిజన్ గా నేను దాన్ని ఖండిస్తున్నాను వెంటనే జీవీఎంసీ వారు అలాగే గవర్నమెంట్ కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని వెంటనే ఈ పన్నుని ఆఫ్ చేయాలని కోరుతున్నా సరే ఈవేళ ప్రభుత్వం అనేక అన్నిటి మీద ధరలు పెరుగుతా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని అంతకంటే బాధాకరమైంది ఈవేళ చెత్త సేకరణ ఇంటి చెత్త సేకరణ మీద ఇవాళ పన్ను వేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసింది అంటే పన్నులు ఇంటి పన్నులు కడతా ఉన్నాం ఇంటి పన్నులు రెట్టింపు అయింది 100 రూపాయలు ఇంటి పన్ను ఇవాళ 300 అయింది అంటే ఇంటి పన్ను ఇట్ సెల్ఫ్ చెత్త సేకరణ అన్ని దాంట్లోనే రావాలి కానీ చెత్త సేకరణ కానీ సపరేట్గా పన్ను వేసిందంటే రేపు గాలి పీల్చుకుంటున్నారు ఇక్కడ మీరు సిటిజన్గా ఉన్నారు భారతదేశంలో ప్రస్తుతం లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి గాలి పీల్చినందుకు పన్ను వేసేటువంటి పరిస్థితులు రేపు వస్తాయి అలాగే ప్రకృతి వర్షం ఇస్తుంది ఎండ ఇస్తుంది అన్ని ఇస్తున్నాయి కాబట్టి మేము ప్రకృతికి కాపలాదారులం కాబట్టి మేము పన్ను వేస్తామంటే ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఇవాళ చెత్త సేకరణ పన్ను ఏంటంటే ఇంటి పన్ను కడతా ఉన్నాం కదా ఇవాళ 100 రూపాయల పన్ను 350 అయ్యింది నా పన్ను ఇవాళ మరి దాంట్లో ఇంటి పన్ను ఎందుకు కడుతున్నామంటే ఈ రోడ్లు వేయడానికి కానీ కాలువలు తోడడానికి అన్నీ వస్తున్నాయి ఇవాళ చెత్త పన్ను సపరేట్గా అడుగుతుందంటే ఈ ప్రభుత్వాలు ఎటువైపు పోతాయని భయం వేస్తా ఉన్నది అంటే రేపు గాలి పీల్చినందుకు వర్షం నీళ్ళు మీరు అనుభవిస్తున్నందుకు మేము పన్ను కట్టాలి లేదు సూర్యుని కిరణాలు మీరు ఎండ అనుభవిస్తున్నారు కాబట్టి దాని మీద పన్ను కట్టండి అనేటువంటి రేపు చట్టాలు వస్తాయి నన్ను ఆశ్చర్యపోన అవసరం లేదు కానీ ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచించాలి మనం ఈవేళ తెలుసు 100 రూపాయలు కదా చెత్త పన్ను అని అనుకుంటే కనుక రేపు అన్నిటి మీద పన్నులు వేస్తాయి మనం బ్రతకలేని పరిస్థితి వస్తుందని నేను సిటిజన్గా అనుకుంటా ఉన్నాను ప్రజలు కూడా గమనించండి ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీయాలని నేను ఈ సభ ఈ వీడియో ద్వారా అడుగుతా ఉన్నాను ప్రశ్నించమని కోరుతా ఉన్నాను కానీ ఇప్పుడు ఈ జీవీఎంసీ వాళ్ళు ఈ సంవత్సరం చెత్త పన్ను అనేది అదనంగా తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఈ చెత్త పన్ను వల్ల మొత్తం కార్యక్రమం మొత్తం అద్దె అనేది భారం పెరిగిపోయి అద్దె భారం పెరిగిపోయి మొత్తం అంతా విపరీతంగానే ఒత్తిడి ఎక్కువైపోయి మొత్తం పనులన్నీ తీసుకునే ప్రయత్నం చేయకుండా అసలు జీవీఎంసీ కౌన్సిల్లోనే చర్చించకుండా ఏకపక్షంగా గవర్నమెంటే మొత్తం ఒక ఆర్డర్ సర్క్యులర్ తీసుకొచ్చేసి ఆ నెత్తి మీద నెత్తిని జీవో తీసుకొస్తుంది అందుకనే జీవ కౌన్సిల్లో కొంతమంది అంటే వైసీపీ కార్పొరేటర్లు కానీ చెత్త పన్నుని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు అది ఎందుకంటే దానివల్ల ప్రజలకి తీవ్రమైన ఒత్తిడి తీవ్రమైన భారం ఆర్థిక భారం కానీ పెరిగిపోతూ ఉంది అందుకని దయచేసి గవర్నమెంట్ ఈ చెత్త పన్నుని నవరత్నాల్లో చేర్చినట్లే ఎందుకంటే చెత్త పన్ను కూడా ఖచ్చితంగా అది రద్దు చేసి చెత్త పన్నుని రద్దు చేసి ప్రజలకు ఉపశమనం కలిగిస్తే ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా సంతోషిస్తారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను చెత్త పన్నుని తీసుకొచ్చేసి మొత్తం ఆర్థిక భారం తీసుకురావాలని చెప్పేసి ఒక రకమైన ఎత్తుగడ చేస్తున్నారు దయచేసి ఈ చెత్త పన్నుని మాత్రం ప్రజలకు వెసులుబాటు కల్పించాలి వాటర్ ట్యాక్స్ ఇప్పటికే హౌస్ ట్యాక్స్ రెండు కూడా భారాలు పెంచేసి ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఎందుకని ఈ అదనంగా ఈ పన్నుగాన్ని చేర్చేటట్టయితే మొత్తం ప్రజలందరూ నష్టపోతారు తీవ్రంగా నష్టపోతారు మేము కూడా ఆ ట్యాక్స్ని కట్టుకోలేక చాలా సతమతం అవుతాం నగర ప్రజల బాధ ఇంటి పన్ను బదులు ఆస్తి పన్ను అని అలాగే ప్రతి సేవలకి సంబంధించి అంటే చెత్త పన్ను అని నీటి పన్ను అని లేకపోతే చెత్త ఎక్కడ బయట వేస్తే దానికి ఫైన్ అని చెప్పని లేకపోతే అవి ఇల్లు ఇంటి నిర్మాణం సంబంధించి ఒక డీవియేషన్ ఉన్నా ప్లాన్ లేకపోయినా లేదా పట్టా లేకపోయినా దానికి ఒక రెట్టు నుంచి రెండు రెట్ల వరకు కూడా పన్ను వేసే పద్ధతి అన్నటువంటి దాన్ని కొత్తగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే టీడీపీ ప్రభుత్వం కూడా దీనికి మినహాయింపేం కాదు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఓ మాట అంటది అధికారం ఉంటాడు ఓ మాట అంటది అసలు సంస్కరణలకి అలాగే ఏవైతే యువతర చార్జీలకి ఆర్జుడు చంద్రబాబు నాయుడే అయితే లేదో గొప్పగా ఎక్కడైనా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళకి హక్కు లేదు అది ఏమైనా హక్కు ఎవరు ఉందంటే టీడీపీ కాంగ్రెస్ అలాగే వైసీపీకి భిన్నంగా ఉన్నటువంటి పార్టీలు మాట్లాడితే రైట్ ఉంటారు తప్ప వాళ్ళకి రైట్ లేదు ఒకటి రెండవది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చట్టాలు చేయవచ్చు జీవోలు తీసుకురావచ్చు దానికి ఆ రైట్ ఉంటుంది కానీ ఆ చట్టాలు కానీ జీవోలు కానీ రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఉండాలి రాజ్యాంగానికి లోబడి కాకుండా
మోడీ గారి దగ్గరికి వెళ్ళి మా పన్ను జీఎస్టీ పన్ను మా వాటా మాకు ఇవ్వండి అని అడిగితే మేము ఇచ్చే సమస్య లేదు మీ డబ్బులు మీరు వసూలు చేసుకోండి మీరు పట్టణ సంస్కరణల చట్టం అనేది తీసుకురండి ఆ రకంగా యూజర్ ఛార్జీలు వసూలు చేసుకోండి అని చెప్పేసని కండిషన్ పెట్టాడు ఆ అప్పు తెచ్చుకోవడానికి కండిషన్ పెట్టాడు తప్ప డబ్బులు మాత్రం ఇవ్వాల కానీ గతంలో వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసరి మనం చెప్పుకునే వాళ్ళని వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తే అది కండిషన్ పెట్టేవాడు దానికి ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు అంగీకరించేవి అది అప్పుడు భారాలు ప్రజల మీద వేసేవాళ్ళు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకి కండిషన్ పెడతా ఉంది అంటే రాష్ట్రాల తాలూకు హక్కులు పట్టుపోతా ఉంది రాష్ట్రాల తాలూకు ఆదాయాలు పట్టుపోతా ఉంది దాన్ని అడిగే దమ్ము ధైర్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేదు అడిగే దమ్ము ధైర్యం బీజేపీని విమర్శించే ధైర్యం చంద్రబాబు నాయుడికి లేదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టుకోవడం తప్ప ప్రజలకు వణుకూడేది ఏమీ లేదు వీళ్ళు ఉద్యమాలు ఏమి చేయరు ఈ దొందు దొందే మూడోదండి దుర్మార్గమైనది బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం రాష్ట్రాల తాలూకు హక్కుల ఆదాయాలు పట్టుపోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద తిరగబడాలి చైతన్యం అవ్వాలి ఆ రకంగా మాత్రమే మన వాటా ఏదైతే ఉందో కేంద్రం నుంచి మన పన్నుల వాటా ఏదైతే ఉందో రాబట్టుకుంటేనే ఇక్కడ ప్రజల మీద భారాలను పడవు అవి రాబట్టుకోకుండా దానికి పోరాటం చేసే విధంగా వైసీపీ ప్రభుత్వాన్ని అలాగే టీడీపీ పార్టీ మీద ఒత్తిడి తీసుకురండి అంచేత ఇంట్లో దీపమైనా ఇంట్లో దీపం ముద్దు పెట్టుకుంటే ఏమవుతుంది మూతుకోవుతుంది నేను తెలుగుదేశం కాబట్టి మా నాయకుడు ఏం చేసినా చెల్లిపోద్ది నేను వైసీపీ కార్యకర్తని మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే కాలిపో నేను భరిస్తానంటే మన మీ మూతులు కూడా కాలిపోతాయి కాబట్టి అంటే మీరు కూడా మీ యొక్క పార్టీల మీద ఒత్తిడి తీసుకురండి ఈ యొక్క యూజర్ ఛార్జీలకి చెత్తపడ్డ మీద ఆస్తి పడ్డ మీద ఇతరత్ర యూజర్ ఛార్జీల మీద పోరాటానికి అందరూ కూడా కలిసి రావాలని కోరుతున్నాం అలాగే ఆల్ ఇండియా డిఫెన్స్ ఫెడరేషన్ తాలూకా సెక్రటరీని ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భూములు అమ్మేయడం భూములు తాకట్టు పెట్టడం అలాగే ఇప్పటికే ఆస్తి పన్నులు పెంచడం అలాగే చెత్త మీద కూడా పన్ను వేసే పరిస్థితికి వచ్చింది ఇది దుర్మార్గం దీన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాం ఈ చెత్త పన్నుని ఇమ్మీడియట్గా అంటే విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం మరి ఏం ఆలోచించి చెత్త పన్ను వేస్తుందో మనకు అర్థం కావట్లేదు అలాగని చెప్పేసి ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేదు అంటున్నారు ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు అన్ని ప్రభుత్వ స్థలాలు కూడా అమ్మేస్తున్నారు అమ్మేసిన డబ్బులతో మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఈ ఆస్తి పనులను మాత్రం మేము తీవ్రంగా ఖండించి దీన్ని విత్డ్రా చేసుకోవాలని కోరుకుంటున్నాం మనకి అన్ని పనులు వాటర్ అంటే ప్రభుత్వం మినిమం ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నింటిలో కూడా పన్ను రూపంలో డబ్బులు వసూలు చేస్తూ కూడా ఈరోజు చెత్త కూడా పన్ను వేయడం అన్నది దుర్మార్గం దీన్ని విత్డ్రా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మరి ప్రభుత్వం వారు వేస్తున్నటువంటి పన్నులు అనేది ఏదైతే ఉందో పన్నుల విషయమే మేము దళితకుల సంక్షేమ సంఘం తరఫున వ్యతిరేకిస్తున్నాం ఈరోజు ఈ కరోనా మహమ్మారితో ఎంతోమంది చనిపోతూ ఉన్నారు వారి కుటుంబాల్లో ఉద్యోగాలు లేక వ్యాపారాలు లేక ఆర్థికంగా చాలామంది చిదిగిపోయారు ఇలాంటి సమయాల్లో చెత్తక పన్నని ఇంటి పన్నని రకరకాల పన్నులు వేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం వారికి ఒకటే విన్నవించుకుంటున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ యొక్క టైంలో పన్నుల విషయమై తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి గనక తీసుకోకపోయిన పక్షాన మేము దళితకుల సంక్షేమ సంఘం తరపున ఈ యొక్క పన్నుల విషయమై వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం సహాయం చేయవలసింది పోయి పన్నుల రూపంలో రకరకాల పన్నుల రూపాల్లో మరి డబ్బులు వసూలు చేయడం అనేది ఇది అన్యాయము దుర్మార్గమైనటువంటి పాలన ఇలాంటి పాలన చేయడం వలన రానున్న రోజుల్లో మీకున్నటువంటి విలువ గౌరవం అనేది ప్రజల్లోంచి పోతుంది అలాంటి విషయంలో ఒక్కసారి మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు అల్లకల్లోలు చేయడం జరుగుతుంది అలాగే జీవీఎంసీని ముట్టడి కూడా చేయడం జరుగుతుంది ఈ విషయంలో మీరు అసలు చెత్తకు పన్ను ఏంటండి ఇలాంటి పరిస్థితి ఇలాంటి పరిపాలన వస్తుందని కూడా మేము కళ్ళ కూడా ఊహించలేదు ఏదో అన్నొచ్చాడు మంచి పని చేస్తాడు అనుకుంటే ఒక చేయితోనిచ్చి ఇంకో చేయితో లాక్కోవడం అదే అంటారు పెద్దల సామెతి తాటికాయ తీసుకొని ఈతకాయ ఇవ్వడం ఒక పేరున సంక్షేమ పథకాలు అంటారు ఒక పేరున పన్ను లోపంలో జనాల్ని పీడించుకొని తింటున్నారు ఈ విషయమై మేము దళితకుల సంక్షేమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తూ రానున్న రోజుల్లో ఈ విషయమై మరి జీవీఎంసీ ముట్టడి కార్యక్రమం అందరికీ విజ్ఞప్తి మిత్రులారా ఈరోజు
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని విధి విధానాలను అమలు చేయమని చెప్పేసి ఆర్డర్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలన్నా లేదా వాళ్ళ అప్పులు తెచ్చుకోవాలన్న గాని కొన్ని కండిషన్లు పెట్టడం జరిగింది అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలను ఇంటి పన్నులు చెత్త పన్నులు పెంచాలని చెప్పడం జరిగింది గతంలో అయితే వాళ్ళ ఇంటి పన్ను వేసేటప్పుడు అద్దె ఆధారిత ఇంటి పన్నులు ఉండేవి అంటే ఒక ఇంటికి అద్దె ఎంత వస్తుందో చూసి దానిపైన మాత్రమే పన్ను లెక్కగట్టి ఉండేది కానీ ఈ రోజు జీవీఎంసీ వాళ్ళు ఆ విధంగా కాకుండా ఇంటి పన్నును అద్దె ఆధారిత పన్ను కాస్త విలువ ఆధారిత పన్నుగా వేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకి ఒక ప్రాంతంలో గవర్నమెంట్ తలకు వాల్యూ ప్రకారం ఆ స్థలం ఖరీదు ఒక 200 గజాల స్థలం ఖరీదు ఒక 70 లక్షల 80 లక్షల రూపాయలు ఉంటే దానిపైన ఇంటి నిర్మాణానికి ఒక 20 లక్షల రూపాయలు ఖర్చు అయితే మొత్తం కలిపి దానిపైన ట్యాక్స్ వేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే గాని జరిగేటట్టయితే ఇప్పుడు ఉన్న పన్ను కంటే కొన్ని రెట్ల రూపాయలు పన్ను ఎక్స్ట్రా చెల్లించాల్సి వస్తుంది అది ఆ ఒక్కసారికే కాకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు గవర్నమెంట్ భూమి విలువని పెంచిన ప్రతిసారి కూడా దాన్ని మనం ట్యాక్స్ పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా ఈరోజు చెత్త మీద కూడా పన్ను వేయడం కోసం గెలిచిన కార్పొరేటర్ని ఎవరిని కూడా కనీసం పరిగణలోకి తీసుకోకుండా చెత్త మీద కూడా నెలకి 200 రూపాయలకు తక్కువ కాకుండా పన్ను వేసి ప్రజానీకాల మీద భారం మోపడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ విధంగా చెత్త పన్నులు కానీ ఈ అద్దె ఆధారిత పన్నును కాస్త విలువ ఆధారిత పన్నుగా పెంచడం వలన హౌస్ ఓనర్లకే కాకుండా ఇళ్లలో అద్దెకుండే వాళ్ళకు కూడా దీని లోడ్ ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే హౌస్ ఓనర్ ఒకటే దాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి కట్టుకోవాల్సిన అవసరం ఆయనకు ఉండదు కాబట్టి అద్దెకి ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ భారం పడుతుంది కాబట్టి జీవీఎంసీ అధికారులు కాస్త తమకు ఏమైనా ఇబ్బందులు ఉండేటట్టయితే 5వ తేదీ కదా వివరణ ఇవ్వమని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది కాబట్టి మేమైతే మాత్రం ఖచ్చితంగా కమిషనర్ గారిని కలిసి అయ్యా ఈ విధమైన పన్నులు పెంచడం సరికాదని వీటన్నిటిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరడం కోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రజానీకం మీరు కూడా మీ మీ ప్రాంతాల్లో గ్రామ కమిటీలుగా లోకల్గా ఉండే బాడీస్గా అపార్ట్మెంట్స్ నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీగా ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా రిప్రజెంటేషన్లు తయారు చేసి కన్సర్న్ అధికారులకి అందజేయాల్సిందిగా కోరుతున్నాను ఈ విధంగా చేయడం వల్ల ఈ పెరగబోతున్న పన్నుల్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా థ్యాంక్ యూ ఇటీవల కాలంలో జీవీఎంసీ నోటిఫికేషన్ ఇచ్చింది ఆస్తి పన్నుని ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధిస్తున్నట్టు చెప్పింది దానివల్ల సుమారు రెండింతలు అయ్యే అవకాశం ఉంది కానీ పైకి ఏం చెప్తున్నారంటే 15% మాత్రమే పెరుగుతుందని చెప్తున్నారు 15% అంటే ఈరోజు 15% పెరగచ్చు మళ్ళీ వచ్చే సంవత్సరం మరొక 15% అలాగే ఏదైతే ఆస్తి పన్ను విలువ మీద ఎంతైతే ఉందో అంతకు వెళ్ళే వరకు కూడా 15% చెప్పున ప్రతి సంవత్సరం పెంచుతూ పోతారు అదే పద్ధతిలో ఆస్తి విలువ పెరిగినప్పుడల్లా కూడా ట్యాక్సులు కూడా హౌస్ ట్యాక్సులు కూడా పెరుగుతాయి ఈ ట్యాక్సులు ఒక ట్యాక్స్ అనేది ఉండాలి దేనికైనా సరే ఒక ట్యాక్స్ వరకు పర్వాలేదు అలా కాకుండా ఈరోజు చెత్తకి పన్ను రేపు పొద్దున్న ఇప్పుడు ఆల్రెడీ మనం వాటర్కి పన్ను కడుతున్నాం వాటర్ ట్యాక్స్ కడుతున్నాం వాటర్ ట్యాక్స్ని కూడా మీటర్లు బిగించి ఎన్ని లీటర్లు వాడితే అన్ని లీటర్లు కరెంటు వాడినట్టుగానే కరెంటుకి ఎలాగైతే ఛార్జెస్ పే చేస్తారో అలాగే దీనికి కూడా వాటర్కి కూడా ఛార్జెస్ పే చేసే పరిస్థితి ఈరోజు ఉన్నది విశాఖపట్నం మొత్తం అంతా ఊరంతా మీటర్లు బిగించుకుంటూ వెళ్తున్నారు ఏదో ఒకరోజు మీటర్ ప్రకారం వాటర్ ఛార్జెస్ కూడా వేస్తూ ఉంటున్నారు చెత్తకు మనం ఆస్తికి మనం పన్ను కడుతున్నాం పన్నుకు పన్ను దేనికి కడుతున్నాం పన్ను కట్టిన తర్వాత జీవీఎంసీ అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసం పన్ను కడుతున్నాం అన్ని సర్వీసెస్ కోసం పన్ను కట్టించుకుంటూనే మళ్ళీ చెత్తకు వేరే పన్ను రేపొద్దున ఇంకా గాలికి పన్ను దానికి పన్ను దీనికి పన్ను అని కూడా చెట్టుకు పన్ను నీటికి పన్ను ఆ పన్ను ఈ పన్ను అని కూడా వేసే పరిస్థితి ఉన్నది పన్ను అనేది ఏకీకృతం అయి ఉండాలి ఏదో ఒక పన్ను వసూలు చేసి ఆ పన్ను వసూలు చేసిన తర్వాత దాంతో అందరికీ అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసే దీనిగా ఉండాలి కానీ అలాగ ఉండకుండా ప్రతి చిన్న ప్రతి సర్వీస్కి అంటే ఇప్పుడు యూజర్ ఛార్జెస్ అనమాట ఏది మనం బజార్లోకి వెళ్ళి ఏదైనా సరుకు కొంటే ఎలాగైతే డబ్బులు పే చేసుకుంటామో అలాగే జీవీఎంసీ కూడా జీవీఎంసీ ఒక సంస్థ అండ్ సివిక్ సంస్థ అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత జీవీఎంసీ మీద ఉన్నది ప్రజలందరికీ అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉంది ఆ ఏర్పాట్లు బాధ్యత నుండి తొలగించి
ప్రతిదీ కూడా పన్ను రూపంలో వసూలు చేసి ప్రతిదానికి మనకి ఆ సేవ కావాలంటే ఒక సేవ ఏదైనా పొందాలంటే దానికి ఒక పన్ను కట్టే పరిస్థితి ఆ పరిస్థితికి తీసుకొస్తున్నారు ఇది సమంజసం కాదు ఏదో ఒక పన్ను అన్ని చేసి అన్ని సర్వీసెస్ ఆ పన్ను మన కట్టడం పన్ను కట్టడమే జీవీఎంసీ నుండి సర్వీసెస్ పొందుతున్నాం కాబట్టి పన్ను కడుతున్నాం అది కాకుండా ఈ రోజు అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక ఇచ్చేస్తున్నారు ఇది సరైనది కాదు దీన్ని ఏదైతే ఈ పన్ను కొత్త పన్ను విధానం ఏదైతే ఉన్నదో దాన్ని ఉపసంహరించుకోవాలని జీవీఎంసీ నేను కోరుకుంటున్నాను అయ్యా ఈ రోజు చూస్తే ఈ రాజకీయ వ్యక్తులు కానీ లేదంటే ఒక ప్రజాప్రతినిధులు కానీ ఒక సీఎం కానీ అసలు ఏం చేస్తున్నారు అనేది పూర్తిగా ఈ ప్రజలకైతే అర్థం కావట్లే ఎందువల్లంటే ఇప్పుడు చెత్తకు పన్ను వేశారు రేపు రానున్న రోజుల్లో నీడకు పన్ను వేస్తారు కూర్చున్న కుర్చీకి పన్ను వేస్తారు తిరిగే తిరిగి పన్ను వేస్తారు రోడ్డు కూడా అన్ని విధాలుగా పన్నులు వేస్తుంటే ఇంకా మేము ఇంతవరకు కడుతున్న పన్నులు దేనికి కడుతున్నారో కూడా మాకు తెలియట్లేదు అసలు పన్ను మీరు ఎందుకు తీసుకుంటున్నారు ఏ విధంగా తీసుకుంటున్నారు చెత్తకు పన్ను వేసి ఇంటి పన్ను ఇంట్లో కానీ ఏది ఉన్నాయో ఇప్పుడు వాటర్ పన్ను తీసుకుంటున్నారు కరెంట్ బిల్ పన్ను తీసుకుంటున్నారు ఇంటి పన్ను తీసుకుంటున్నారు అన్ని విధాలుగా పన్ను తీసుకొని ఈరోజు మళ్ళీ చెత్తకు పన్ను ఇవ్వాల్సిన పని ఏమన్నది ఆ చెత్తకు వేసేవాళ్ళు అసలు పన్ను ఏ విధంగా వేస్తున్నారనేది కూడా మాకు ఇంతవరకు కూడా ప్రజలు కూడా తెలియట్లేదు అసలు ఆ పన్ను అనేది దేనికి ఎందుకు వేస్తున్నారు ఈరోజు అన్ని విధాలుగా పన్నులు కడుతున్నా సరే ప్రజలు మళ్ళీ చెత్తకు పన్నులు వేసి ప్రజలు చెత్త చేస్తున్నారా లేకపోతే మీరు చెత్త ఎదలో అనేది మాకు అర్థం తెలియట్లేదు పూర్తిగా అసలు మీరు రాజకీయం ఏ విధంగా చేస్తున్నారో తెలియట్లేదు ప్రజల్ని నాడిని ఏ విధంగా మీరు ఉపయోగించుకొని ప్రజలు అమాయకత్వం ప్రజలు తీసుకొచ్చి రెత్తలు పిండుతున్నారు చాలా మంచి పద్ధతి అయితే కాదండి ఇది రానున్న రోజుల్లో ఎలాగ చెత్తకి పండేశారో అదే చెత్త కుప్పల్లో కొట్టి చూపిస్తారు ప్రజలు ఈ సభాముఖంగా తెలుపుతున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజల యొక్క ప్రజలు ఆకాంక్షిస్తున్నాం ప్రజల యొక్క ప్రభుత్వం ప్రజల కొరకే వచ్చిన ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ప్రజల యొక్క నడ్డి విరిచే విధంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు చాలా దురదృష్టకరమైన నిర్ణయాలు విశాఖపట్నంలో ఓటో గడిస్తేనే కానీ కొండ గడవలేని పరిస్థితుల్లో ఉన్న ఇక్కడ ప్రజలు ఆర్థిక రాజధాని చేస్తామని చెప్పిన ఈ యొక్క ప్రభుత్వం ప్రజల యొక్క నడ్డి విరచడానికే ఈ యొక్క పన్నులు పెంచుతున్నదా అని మేము అడుగుతున్నాం జీవో 196 197 198 అంటే చెత్తకోక పన్ను నీటికోక పన్ను మీరు నడుస్తున్న రోడ్డుకు ఒక పన్ను పెట్టే ప్రయోజనాలు పెట్టి ఈరోజు కేంద్ర మీరు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మీరు చేస్తున్న భారం తీవ్రంగా మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం మీరు ఈరోజు జీవో 198 ఆస్తి పన్ను ఆధారిత విలువ పన్నును మీరు ఏదైతే మీ యొక్క కౌన్సిల్లో మీరు మెజార్టీ పీపుల్ ఉన్నారని చెప్పి మీరు తక్షణమే మీ కౌన్సిల్ నిర్ణయాన్ని రద్దు చేస్తూ ప్రజల యొక్క పక్షాన మీరు నిలబడి ప్రజల కొరకు మీరు ఉండాలని కోరుకుంటున్నాం మీరు ఇచ్చే కుడి చేతి నుంచి 10,000 ఇస్తున్నారు ఎడం చేతి నుంచి 10,000 లాగేస్తున్నారు అంటే మీరు ఇచ్చే పథకాలు మా యొక్క బతుకు భారాన్ని మేము మోయలేక ఉన్న పొజిషన్లో మీరు పన్నులు పెంచుకుపోతుంటే మాకు మా డబ్బులే మాకు ఇస్తున్నారు కానీ మా జనాలు మేము అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు ప్రజలైతే ఉన్నారు మీరు తక్షణమే ఏదైతే 196 జీవో నెంబర్ 197 జీవో నెంబర్ 198 జీవో నెంబర్లో మీరు తక్షణమే కౌన్సిల్లో మీరు మెజార్టీ పీపుల్ ఉన్నారని మీరు ఆమోదం తెలిపారు అదే జీవో నెంబర్ని మీరు మళ్ళీ కౌన్సిల్ సమావేశం పెట్టి దాన్ని రద్దు చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చాలా దారుణంగా ప్రజల మీద అంత దారుణంగా అంటే చెత్త పన్ను మీద కూడా పన్ను విధించి ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టింది ఎందుకంటే ఒక కుడి చేత ఇచ్చి ఎడం చేత లాక్కోవడం అంటే ఇదే ఎందుకంటే ప్రతి మైల్కి లేకపోతే రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక బండి తోపుడుపల్లిలో ఉన్నాయండి లేకపోతే టిఫిన్ సెంటర్లో ఉన్నాయండి అటువంటి వాళ్ళకి మేము భరోసా ఇస్తున్నాం మీకు 10,000 ఇస్తున్నాం అంత డబ్బులు ఇస్తున్నాం ఎంత డబ్బులు ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళ వెనకతల నుంచి దొడ్డిదారులు ఈ ఇంటి చెత్త మీద పన్నేసి ప్రజల మీద చాలా ఆర్థికంగా చాలా క్షోభ పెడుతున్నారు ఎందుకంటే ఇంత కష్టకాలంలో కరోనా కష్టకాలంలో కూడా ఒక పూట పని మీద బయటకు వెళ్ళాలంటే భయపడే ఈ రోజుల్లో అటువంటిది ఇంటి పన్ను పెంచారు అన్ని రకాల పనులు పెంచి చెత్త మీద కూడా ఒక టిఫిన్ కొట్టి పెట్టుకున్న వాళ్ళకి రోజుకి 300-500 వస్తే నెలకి దాని మీద పన్నేయడం అంటే చాలా విచారకరం ఇటువంటి సామాన్యులు ఎవరైనా సరే బతకాలి అంటే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ఆర్థికంగా చాలా నష్టపోయారు మేము డబ్బులు ఇస్తున్నాం అనేసి వాళ్ళు చెప్పుకోవడం తప్ప అన్ని రకాలుగా ప్రతి దాని మీద పనులు పెంచుకుంటూ పోయి ప్రతి ఆర్థికంగా ప్రతి మహిళలకి కానీ లేకపోతే సామాన్యులు అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా చేసి ఈ జీవోల్ని అంతా రద్దు చేయాలని ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇంటి పన్ను పెంచి అలాగే చెత్త పన్ను పెంచి
ప్రజలు అనేక విధాలుగా అనేక పన్నులు పెంచి ఇవాళ ప్రజలు ఇబ్బంది పెడతా ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అలాగే జీవీఎంసీలో జీవీఎంసీ కౌన్సిలర్స్ చేసి జీవీఎంసీలో వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ వ్యవహరించే తీరులో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడుగుతా ఉన్నాం, ఇప్పటికైనా మీరు పేద ప్రజలకు మీరు ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టే విధంగా చేసి పేద ప్రజలు ఒక భారాన్ని తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆనాడు ఆయన ఎలక్షన్లో పెట్రోల్ రేటు భారీగా పెరిగిపోయింది, టీడీపీ ప్రభుత్వం భారీగా పెంచిందని చెప్పారు. ఆయన చేసే కన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసే కన్నా ఈయన దారుణంగా పెంచి ఇవాళ పేద ప్రజలు నడ్డేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ జీవీఎంసీలో ఇంటి పన్ను, ఇవాళ భారీ హోటల్స్ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కాట్లకి వీటికి నెలకి 5,000, 6,000, 10,000 దాకా పెంచి ఇవాళ ఇంట్లో ఉన్న వాళ్ళకేమో 12,000, 15,000 పెంచేసి ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంట్లో రెంట్కి ఉన్న వాళ్ళు కూడా ఇంటి పన్ను వేసి ఇబ్బంది పడదామని చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని ప్రధానంగా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ చెత్త మీద పన్ను వేసి కూడా పిచ్చే గాలి మీద పన్నేస్తారు. రేపు రానున్న రోజుల్లో కూర్చునే ప్లేసుల్లో పన్నేసి ప్రజలు ఇబ్బంది పెట్టి ఏదో ఒక రకంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఖజానానికి దండుకోవాలని చెప్పి ఇవాళ రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చూస్తూ ఉన్నారు. దీన్ని మేము తెలుగుదేశం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజల్ని కాపాడవలసిన ప్రభుత్వము ప్రజల్ని రక్తమాసాలను పిండి ప్రజల యొక్క ఆర్థిక అవసరాలు దృష్టిలో ఉంచుకొని అన్నింటి మీద పన్ను చేస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పటికే వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. ఎప్పుడూ లేని కార్యక్రమాలు చేస్తుందని జనాలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు, దానికి మేము హర్షిస్తున్నాం. కానీ ఎప్పుడూ లేనటువంటి పన్నుల్లో కూడా ఈ ప్రభుత్వం ముందుంటుంది అనుకోవడం మేము ఎప్పుడు భావించలేదు. ఏంటంటే రీసెంట్గా చెత్త కూడా పన్ను వేస్తున్నారంట, నీటికి పన్ను వేస్తున్నారంట, ఇంటి పన్ను వేస్తున్నారంట. ఇప్పుడు ఐటెం వైజ్గా ప్రతి ఒక్కొక్క ఐటెంకి పన్ను వేస్తూ ఉంటే మళ్ళీ టోటల్గా ఇంటి పన్ను కట్టడం ఎందుకండి? మేము బ్రతకడం పీల్చే గాలికి కూడా పన్ను వేసేటట్టే ఉన్నది ఇప్పుడున్న ఈ ప్రభుత్వం. కొనుక్కున్న కూరగాయల్లో పన్ను ఉంటుంది, తాగే మందులో ఉంటుంది, మెడిసిన్లో ఉంటుంది, ప్రతి వస్తువులోనూ కూడా పన్ను వేస్తున్నారు. ఇప్పుడు మేము వదిలే చెత్త కూడా పన్ను రూపంలో చెత్త పన్ను వేస్తున్నారు. నెలకి 120 రూపాయల నుంచి 160 రూపాయల వరకు పన్ను వేస్తున్నారు. అలా అని చెప్పేసి పన్ను తీసుకున్న వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు మా వైపు నుంచి మేము చేసుకునే బదులు జీవీఎంసీ సిబ్బందిని తీసేస్తే మేమే జీవీఎంసీగా ప్రతి ఇంటి నుంచి మేమే కార్యక్రమాలు చేసుకుంటాం కదని మేము తెలియజేస్తున్నాం. చెత్తపై యూజర్ ఛార్జ్ వసూలు చేయాలని తీర్మానించిన జీవీఎంసీ కౌన్సిల్ నిర్ణయం, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.